ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ కు దరఖాస్తు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఎస్ఎఫ్ఐ నగర ప్రధాన కార్యదర్శి టి ప్రవీణ్ అన్నారు. ఈ విధానంలో రోజుకు 30కి మించి దరఖాస్తులు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్లు ఫీజ్ రియంబర్స్మెంట్ ను కుదించే ఉద్దేశంతోనే ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోందని ఆయన వివరించారు. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి టి ప్రవీణ్ మాట్లాడుతూ ఆదాయ కుల నివాస ధృవీకరణ పత్రాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్న విధానం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆన్లైన్ సెంటర్లు తగినన్ని లేకపోవటం, ఒక్కో సెంటర్లో కేవలం 30 మించి దరఖాస్తులు తీసుకోకపోవటం వల్ల సకాలంలో దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్లను తగ్గించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు. పాత పద్ధతిలోనే దరఖాస్తులు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు అన్యాయం జరిగిన పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రవీణ్ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు కూడా స్పందించి అప్లికేషన్స్ సెంటర్స్ని కూడా ఎక్కువగా అలాట్ చేయాలని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ దానికి సంబంధించి పూర్తిగా అది ఇంగ్లీష్లో రాయాలి, కానీ తెలియక తెలుగులోనే రాస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కూడా విద్యార్థుల్లోకి కానీ తల్లిదండ్రులకు కానీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద, అవగాహన కల్పించకుండా ఇట్లా త్వరితగతి తీసుకొచ్చారు ఆన్లైన్ విధానం. దీని ద్వారా విద్యార్థులు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కనుక దీన్ని మార్పు చేయని పక్షంలో మిగిలిన బడుగు బలహీన వర్గాల సంఘాలను, విద్యా సంఘాలను కూడా కూడగట్టుకుని విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ నగర ప్రతినిధులు కె హరీష్, ఎస్కే హరీష్, కె సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేవని డివైఎఫ్ఐ నగర ప్రధాన కార్యదర్శి పి మాధవ్ అన్నారు. ఎమర్జెన్సీ వార్డులో సైతం ఎలాంటి పరికరాలు లేవని ఆయన అన్నారు. డివైఎఫ్ఐ నిర్వహించిన సర్వేలో సమస్యలు అనేకం వెలుగు చూశాయని ఆయన తెలిపారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ నగర కార్యదర్శి పి మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న సమస్యలపై డివైఎఫ్ఐ పక్షాన 15 రోజుల పాటు సర్వే నిర్వహించామని అన్నారు. తమ సర్వేలో అనేక సమస్యలు వెలుగుచూశాయని ఆయన తెలిపారు. పాంత ప్రభుత్వాసుపత్రిలో ఎయిడ్స్, థైరాయిడ్ టెస్టులు నిర్వహించడం లేదన్నారు. ఎమర్జెన్సీ వార్డులో సైతం పూర్తి స్థాయిలో పరికరాలు లేవన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత వల్ల కూడా రోగులకు వైద్య సేవలు అందటం లేదన్నారు. మంచినీటి సరఫరా కూడా లేక వేసవిలో వ్యాపారులు వేల రూపాయల నీటి వ్యాపారం చేసుకున్నారని అన్నారు. డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటం, చిన్నపాటి వర్షానికి సైతం ఆసుపత్రి ప్రాంగణం నీటిలో మునిగిపోతోందని అన్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించని పక్షంలో డివైఎఫ్ఐ పక్షాన ఆందోళన చేస్తామని మాధవ్ హెచ్చరించారు. పేద ప్రజలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉందని డివైఎఫ్ఐగా మేము భావిస్తూ ఉన్నాం. చిన్నపాటి వర్షం వస్తేనే విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాల్లో డయారియా లాంటి సెంటెన్స్ ఈ రోజున కొనసాగుతూ ఉంది. రాబోయే కాలం వర్షాకాలం అక్కడ మందులు వసతి కల్పించాలి, వైద్య సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉంది. ఆపరేషన్ జరిగేటప్పుడు రాసే మందులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో దొరకని పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటి కూడా వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ నగర సహాయ కార్యదర్శి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాంబే కాలనీలో చిల్లర వర్తక వ్యాపారులపై స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సిపిఐ నగర సమితి ధర్నా నిర్వహించింది. చిల్లర వ్యాపారులపై దౌర్జన్యం తగదని, ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ డిమాండ్ చేశారు. వాంబే కాలనీలో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన పార్టీ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ వాంబే కాలనీలో చాలా మంది పేదలు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఓ ప్రజాప్రతినిధి అనుచరులు చిరు వ్యాపారులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పేదలపై ఈ విధమైన దౌర్జన్యానికి పాల్పడటం న్యాయమా అని ప్రశ్నించారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల సమాహారం వాంబే కాలనీ. ఈ వాంబే కాలనీలో ఉండేటువంటి వారందరూ కూడా మీ బిలో లో క్లాస్ ఉన్నటువంటి పీపులే. అటువంటి వారు పట్టలు కొట్టేటువంటి వైఖరికి ఎమ్మెల్యే పూనుకోవడం, ఇవాళ అనేక సంక్షేమాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే చిరు వ్యాపారులపైన దాడులు చేసేటువంటి పరిస్థితికి ఇవాళ ఉన్నటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్యే కనుక ఇవైనా ఎమ్మెల్యే చెప్పుడు మాట వినటం మానుకోవాలా, స్వార్థపరుల మాటలు వినటం మానుకోవాలా, చిరు వ్యాపారస్తులకు అండగా పేదవారికి అండగా నిలబడమని చెప్పేసి ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.